హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంపి పియానో. ఫ్రెండ్స్, ఈరోజు ఫ్యామిలీ కార్డ్స్ ఎలాగా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను ఒక చిన్న చిన్న టెక్నిక్తో మీకు ఈరోజు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. అయితే ఫ్యామిలీ కార్డ్స్ అనేవి యూట్యూబ్లో కొట్టినా దొరుకుతాయి, గూగుల్లో కొట్టినా దొరుకుతాయి. అది ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేసిన ఫ్యామిలీ కార్డ్స్ వస్తాయి, అలాగే గూగుల్లో సెర్చ్ చేసిన ఫ్యామిలీ కార్డ్స్ వస్తాయి. కానీ గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక సింపుల్ సొల్యూషన్ అనేది ఆలోచన చేయడం జరిగింది, మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ చూడండి, తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ 30 సాంగ్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్, అలాగే పియానో నేర్చుకోవడానికి కావాల్సినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ కావాలంటే ఈ నెంబర్ కనబడుతుంది కదా, ఈ నెంబర్కి కాల్ చేసి మీరు నన్ను సంప్రదించవచ్చు. సరే, ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే, ఒక పాట మనం సి నుంచి మొత్తం అన్ని వైట్ కీస్ పడ్డాయి, మొత్తం వైట్ కీస్ పడ్డాయి అనుకోండి, అది సి మేజర్ స్కేల్. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మనం ఒకవేళ పాట సి మేజర్ స్కేల్లో ఉన్నది, ఒక సెవెంత్ నోట్ అంటే 1 2 3 4 5 6 7, ఈ సెవెంత్ నోట్ ఇంటర్చేంజ్ అయ్యి ఏ షార్ప్ నోట్ వచ్చింది అనుకోండి, అర్థమవుతుందా? బి నోట్ కాకుండా ఏ షార్ప్ నోట్ వచ్చింది అనుకోండి పాటలో, మనం అనుకుంటాం పాట సి నుంచి మొత్తం స్టార్ట్ అయ్యి అన్ని వైట్ కీస్ వచ్చినాయి, బి ఒక్కటి రాకుండా ఎఫ్ షార్ప్ ఏ షార్ప్ ఒకటి వచ్చింది అనుకోండి, మనకి స్కేల్ అనేది చేంజ్ అయిపోయింది. సరే, ఓకే, వదిలేద్దాం. ఇప్పుడు మనకి సి నుంచి వచ్చినటువంటి సెవెంత్కి ఇంటర్చేంజ్ అంటే ఏ షార్పే కదా, సెవెంత్కి చేంజ్ చేయడం అంటే బి తీసేసి ఏ షార్ప్ పెట్టడం. ఇప్పుడు మనకి కీస్ ఏమున్నాయి, సి డిఈ ఎఫ్ జిఏ ఏ షార్ప్ సి, ఇది. అయితే ఇది ఏ స్కేల్ అనేది మనకి ఇప్పుడు మీకు స్కేల్ ఆల్మోస్ట్ తెలుసు, కానీ ఫ్యామిలీ కార్డ్స్ గురించి మీరు కొంచెం ఓపికతో చూడాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు సి నుంచి మొదలు పెడితే మనకి మేజర్ కార్డ్స్ ఏమైతే ఉన్నాయో చూడాలి. సి నుంచి మొదలు పెడదాం, మేజర్ కార్డ్స్ ఏమున్నాయి, మేజర్ కార్డ్స్ సి నుంచి చూస్తే సి మేజర్ కార్డ్ ఏమున్నది, సి మేజర్ కార్డ్ సిఈజి, సిఈజి అనేది మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నటువంటి కీస్లలో ఉన్నదా, సిఈజి ఉన్నది కాబట్టి సి మేజర్ కార్డ్ ఒకటి కనబడుతుందా, సి మేజర్ కార్డ్ ఒకటి. నెక్స్ట్ రెండవది డి దగ్గర చూద్దాం, డి మేజర్ కార్డ్ అంటే డి ఎఫ్ షార్ప్ ఏ, ఎఫ్ షార్ప్ అనేది లేదు కదా, సో డి మేజర్ కార్డ్ లేదు. నెక్స్ట్ ఈ మేజర్ కార్డ్ చూద్దాం, ఈ మేజర్ కార్డ్లో చూసినట్లయితే జి షార్ప్ లేదు, అలాగే బి కూడా లేదు కాబట్టి ఈ మేజర్ కార్డ్ కూడా కాదు. నెక్స్ట్ ఎఫ్ మేజర్ కార్డ్ చూద్దాం, ఎఫ్ఏసి, ఎఫ్ఏసి మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న కీస్లో ఉన్నాయా, ఎఫ్ఏసి ఉన్నది కాబట్టి మనకి ఎఫ్ మేజర్ కార్డ్ కూడా వచ్చింది. రెండో కార్డ్ ఏంటి, ఎఫ్ మేజర్ కార్డ్. తర్వాత నెక్స్ట్ ఎఫ్ అయిపోయింది. ఇప్పుడు జి మేజర్ కార్డు వచ్చిందా అంటే బి అనే నోట్ లేదు, ఇంటర్చేంజ్ అయింది, ఏ షార్ప్ అయింది కాబట్టి జి మేజర్ కార్డు కూడా లేదు కంప్లీట్గా. నెక్స్ట్ ఏ మేజర్ కార్డ్ చూసినట్లయితే ఏ మేజర్ కార్డ్లో సి షార్ప్ అనే నోట్ లేదు కాబట్టి కంప్లీట్ కార్డ్ లేనప్పుడు మనం తీసుకోవడం లేదు. నెక్స్ట్ ఏ షార్ప్ కదా మనం తీసుకుంది, ఏ షార్ప్ నోటు మేజర్ కార్డు ఉందా, ఏ షార్ప్ మేజర్ కార్డ్ అంటే ఏ షార్ప్ డిఎఫ్, ఎస్ కరెక్ట్, ఏ షార్ప్ డిఎఫ్ అనేది ఈ మూడు కార్డ్లో ఉన్నది కాబట్టి మూడవ కార్డ్ ఏంటి, ఏ షార్ప్ మేజర్ కార్డ్. మనకి ఇప్పుడు మూడు కార్డ్స్ వచ్చాయి, ఈ మూడు కార్డ్స్ మనకి ఏది మేజర్ కార్డ్స్ అనమాట, ఏది 1 2 3 4 5 6 7 8, ఈ 8 కీస్లలో కంప్లీట్ మేజర్ కార్డ్స్ ఏమున్నాయంటే సి మేజర్ కార్డ్, ఎఫ్ మేజర్ కార్డ్, ఎస్ ఎఫ్ మేజర్ కార్డ్, కంప్లీట్ మూడు కార్డ్స్ ఉన్నాయి. అయితే ఈ నోట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నోట్స్ వచ్చేసరికి పాట ఎండింగ్ ఎఫ్ దగ్గర వచ్చింది అనుకోండి, పాట ఎండింగ్ ఎఫ్ దగ్గర వస్తే ఎఫ్ మేజర్ స్కేల్ కదా. ఇప్పుడు చూడండి, ఎఫ్ జిఏ ఏ షార్ప్ సిడిఈఎఫ్, ఇదే ఎఫ్ నుంచి ఎఫ్ తీసుకుని, ఇదే కీసు ఎఫ్ నుంచి ఎఫ్ తీసుకున్నప్పుడు ఎఫ్ మేజర్ స్కేల్ అవుతుంది. పాట ఈ నోట్స్ పడి ఎఫ్ దగ్గర ఎండ్ అయింది అనుకోండి, ఎఫ్ దగ్గర ఆగిపోతే ఎఫ్ మేజర్ స్కేల్. ఎఫ్ మేజర్ స్కేల్కి ఇక ఫ్యామిలీ కార్డ్స్ మీకు గుర్తుంటాయి కదా, ఎఫ్ మేజర్ ఆర్డర్లో చేసుకోవాలి. అప్పుడు ఎఫ్ మేజర్ కార్డ్ ఇటు వేసుకొని ఆర్డర్లో, నెక్స్ట్ ఏ షార్ప్ మేజర్ కార్డ్ ఆర్డర్లోనే రావాలి. ఎలాగంటే ఎఫ్ తర్వాత ఎఫ్ మేజర్ కార్డ్ ఫస్ట్, తర్వాత జిఏ ఏ షార్ప్ రెండవది, ఏ షార్ప్ మేజర్ కార్డు, తర్వాత నెక్స్ట్ సి మేజర్ కార్డ్. ఇవి కంప్లీట్గా ఎఫ్ మేజర్ స్కేల్లో పడేటువంటి మెయిన్ కార్డ్స్ అనమాట, మెయిన్ కార్డ్స్ ఉన్నాయి, ఇంకా పవర్ కార్డ్స్ ఉంటాయి కానీ మనకి మూడు కార్డ్స్ సరిపోతాయి, మీకు గుర్తుండడం కోసమని మూడు కార్డ్స్ సరిపోతాయి. ఇప్పుడు ఈ నోట్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్ జిఏ ఏ షార్ప్ సిడిఈఎఫ్, ఇవేవైతే ఉన్నాయో ఇవే నోట్స్ మనకి వేరే మైనర్ స్కేల్లో పడతాయి. ఎందుకంటే ఒక మేజర్ స్కేల్ అనేది వేరే
ఇంకొక మైనర్ స్కేల్కి రిలేటివ్ అయి ఉంటుంది, అది మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను, తెలియకపోతే తెలుసుకోండి నేను చెప్తాను. ఒక స్కేలు, ఒక మేజర్ స్కేలు రిలేటివ్ మైనర్ స్కేల్ ఖచ్చితంగా కలిగి ఉంటుంది. ఇప్పుడు ఎఫ్ మేజర్ స్కేల్ రిలేటివ్ ఎలా కలిగి ఉంటుంది, ఏం స్కేల్ అని మీరు తెలుసుకోవాలి అంటే ఏం లేదండి, ఎఫ్ మేజర్ స్కేల్లో పడేటువంటి కీస్ ఏ మైనర్ స్కేల్లో పడుతున్నాయి అనేది చూడాలి. ఏ అంటే ఏ మైనర్గా నేను ప్రశ్న వేస్తున్నా, ఏ మైనర్ స్కేల్లో పడుతున్నాయి అనేది చెక్ చేయాలి. మనం మైనర్ స్కేల్స్ అన్ని చూసినట్లయితే డి మైనర్ స్కేల్లో సేమ్ ఇవే లీడ్స్ పడతాయి. డి నుంచి డి వరకు చూసుకున్నట్లయితే డిఈఎఫ్ జిఏషర్ సిడి. ఇప్పుడు మనకి ఎఫ్ మేజర్ స్కేల్లో పడినటువంటి కీస్ ఏవైతే ఉన్నాయో అవే కీస్ డి మైనర్ స్కేల్లో పడ్డాయి. కాబట్టి ఎఫ్ మేజర్ స్కేల్ ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ కలిగి ఉన్నది. అది ఏమిటి అంటే డి మైనర్ స్కేల్ అనేది ఎఫ్ మేజర్ స్కేల్కి రిలేటివ్, అదేవిధంగా డి మైనర్ స్కేలు ఏ ఎఫ్ మేజర్ స్కేల్కి రిలేటివ్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఎఫ్ మేజర్ స్కేలు డి మైనర్ స్కేల్ రిలేటివ్, అలాగే డి మైనర్ స్కేల్ ఎఫ్ మేజర్ స్కేల్కి రిలేటివ్. ఇప్పుడు ఎఫ్ మేజర్ స్కేల్ దగ్గర ఎఫ్ దగ్గర ఆగింది అనుకోండి, ఎఫ్ మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ వేస్తాం, లేదంటే పాట వచ్చేసరికి డి దగ్గర ఆగింది, పాట వచ్చేసరికి మొత్తం ప్లేయింగ్ ఇదంతా చేసుకుని డి దగ్గర ఆగినప్పుడు డి దగ్గర ఆగిన అంటే ఇదేంటి, ఇది డి మైనర్ స్కేల్ అయింది కదా, డి మైనర్ స్కేల్ అయింది. మరి డి మైనర్ స్కేల్ ఫ్యామిలీ కార్డ్స్ ఏమై ఉంటుంది, అది కూడా కావాలి కదా మనకి. ఇప్పుడు ఎఫ్ దగ్గర ఆగినప్పుడు ఎఫ్ మేజర్ స్కేల్ ఫ్యామిలీ కార్డ్స్ వేసుకున్నాం, ఈజీగా గుర్తుంటున్నాయి కదా మీకు. మళ్ళీ ఈ వీడియో మళ్ళీ మీరు ఒకటి రెండు సార్లు చూసి మీరు జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, ఎఫ్ మేజర్ స్కేల్కి ఈ మూడు వాడాము. అదే పాట డి దగ్గర వచ్చి ఆగింది అనుకోండి, మనకి ఏ మరి ఫ్యామిలీ కార్డ్స్ ఎలా గుర్తుంటాయి అంటే, ఇక్కడ ఒక చిన్న లాజిక్, మన కార్డ్స్ ఏం చేంజ్ అవ్వవు, కార్డ్స్ ఏం చేంజ్ అవ్వవు. మైనర్ స్కేల్లో కూడా మూడే చెప్తాను, మూడే కార్డ్స్ చెప్తాను. ఇప్పుడు మనం ఎఫ్ మేజర్ స్కేలు డి మైనర్ స్కేల్కి రిలేటివ్ ఏ విధంగా ఉందో, ఎఫ్ మేజర్ కార్డుని ఇంటర్చేంజ్ చేసుకొని డి మైనర్ కార్డ్ వేస్తే సరిపోతుంది. ఎలాగ చెప్తా చూడండి, మనకి ఎఫ్ మేజర్ కార్డులో ఏమేమి ఉన్నాయి, స్కేల్లో ఎఫ్ మేజర్ కార్డు, ఏషర్ఫ్ మేజర్ కార్డు, సి మేజర్ కార్డు. ఇప్పుడు మనం ఎఫ్ మేజర్ స్కేల్ గురించి మాట్లాడడం అయిపోయింది, ఇప్పుడు మాట్లాడుతుంది డి మైనర్ స్కేల్ గురించి. కాబట్టి డి మైనర్ స్కేల్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ డి మేజర్ కార్డ్ తీసుకో, మైనర్ అని పర్టికులర్గా స్కేలే మెన్షన్ చేస్తున్నాం కాబట్టి మైనర్ కార్డే తీసుకోవాలి, అది డి మైనర్ కార్డ్ తీసుకోవాలి. ఓకే, డి మైనర్ కార్డ్ వచ్చేసింది, ఓకేనా, డి మైనర్ కార్డ్ వచ్చేసింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, డి మైనర్ కార్డ్ ఓకే, మరి మూడే మూడు కార్డ్స్గా చెప్పేది, ఎఫ్ మేజర్ కార్డు కూడా పడుతుంది కానీ మనం మూడు చాలు, ప్రతి స్కేల్లో మూడు ఫ్యామిలీ కార్డ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే ఎఫ్ మేజర్ స్కేల్ నుంచి డి మైనర్ స్కేల్కి రిలేటివ్ వెళ్ళిపోయామో ఎఫ్ మేజర్ కార్డ్ తీసేసి డి మైనర్ కార్డ్ పెట్టుకున్నప్పుడు అయిపోతుంది. ఇది ఇప్పుడు ఈ మూడు కనబడుతున్నాయా, డి మైనర్, ఏషర్ఫ్ మేజర్, సి మేజర్, ఈ మూడు కార్డ్స్ అనేవి డి మైనర్ స్కేల్కి ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి. చూడండి మూడే మూడు కార్డ్స్, ఇందాక ఎఫ్ మేజర్కి చెప్పాను, అదేవిధంగా ఇప్పుడు డి మైనర్ స్కేల్కి వచ్చాము, డి మైనర్ స్కేల్ కూడా వచ్చాము. అయితే ఒక ఆర్డర్లలో పెట్టుకోవాలి మనం, ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. ఎలాగా అంటే ఇప్పుడు డి ఉంది కదా, డికి ముందు నోట్ ఏదైతే ఉందో అది సెకండ్ కార్డ్ అవుతుంది. అంటే ఈ కార్డ్ తీసేసి సి, డి మైనర్, సి మైనర్. నెక్స్ట్ సికి బిఫోర్ నోట్ ఏముంది స్కేల్లో, ఏషర్ఫ్, ఏషర్ఫ్ అనేది థర్డ్ నోట్ అవుతుంది. కనబడుతుందా ఫ్రెండ్స్, కనబడుతుందని నేను అనుకుంటున్నాను, మీకు కొద్దిగా చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి కార్డ్స్ డి మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ ఏంటి అంటే డి మైనర్ కార్డ్, సి మేజర్ కార్డ్, అలాగే ఏషర్ఫ్ మేజర్ కార్డ్. మీకు చూసారు ఇక్కడ కార్డ్స్ డి మైనర్ అంటే డిఎఫ్ఏ, సి మేజర్ కార్డ్ అంటే సిఈజి, ఏషర్ఫ్ మేజర్ కార్డ్ అంటే ఏషర్ఫ్ డిఎఫ్, అదేవిధంగా ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్, సారీ ఎఫ్ మేజర్ కార్డ్, ఎఫ్ మేజర్ కార్డ్ అంటే ఎఫ్ఏసి. ఈ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, కానీ స్కేల్స్ ఫ్యామిలీ కార్డ్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎలాగా చేంజ్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో ఇది నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్తో చెప్పడం జరిగింది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉన్నది ఏంటి అని చెప్పండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఫ్యామిలీ కార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వేరే స్కేల్ తీసుకొచ్చి దాని ఫ్యామిలీ కార్డ్స్, మేజర్ ఫ్యామిలీ కార్డ్స్, మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనే వీడియో మళ్ళీ చేస్తాను నేను ఖచ్చితంగా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనబడుతున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కొంతమందికి నోటిఫికేషన్స్ రావడం లేదు, అయినప్పటికీ ఒక్కొక్కసారి అయినా యూట్యూబ్లో వెళ్ళి ఎస్ఎంపీపియానో యూట్యూబ్ ఛానల్ అని కొట్టండి, ఎస్ఎంపీపియానో అని కొడితే వస్తుంది. దాంట్లో లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఏమన్నా ఉన్నాయో చూసుకొని మీరు చెక్ చేసుకొని మీరు తెలుసుకోవాలని నా చిన్న ఆశ అన్నమాట. అయితే ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను చూడండి,
మనకి తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ 30 సాంగ్స్ పీడిఎఫ్ ఫైల్, 30 సాంగ్స్ ఓన్లీ పల్లవి చరణం నోటేషన్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఇంటర్లోడ్స్ కానీ కార్డ్స్ కానీ ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే లర్నర్ స్టేజ్లో ఉన్నటువంటి మీరు, సాంగ్ ముందు ఐడెంటిఫికేషన్ సాంగ్ ప్లే చేయడం కావాలి, కానీ కార్డ్స్ను ఇంట్లోడ్స్ ఒకేసారి ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అయినా ఇది నేను ఒకటే బుక్ చేశాను, పీడిఎఫ్ ఫైల్ 30 సాంగ్స్. ఇది కావాలనుకున్న వాళ్ళ నెంబర్ కాల్ చేయండి ఈ నెంబర్కి. అలాగే పియానో నేర్చుకోవాలి ఆసక్తి కలిగిన వారు, నేను ఇచ్చేటువంటి మెటీరియల్స్ కావాలి అనుకునే వాళ్ళు ఇదే నెంబర్ కాల్ చేసి మీరు నన్ను సంప్రదించవచ్చు. నేను మీకు ఆ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మనకి 2 ఫ్యామిలీ కార్డ్స్ వచ్చినాయి. ఒకటి ఎఫ్ మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ వచ్చింది, రెండు డి మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ వచ్చింది. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో ద్వారా దేవునికి మహిమా ఘనత కలుగునుగాక. ఆమేన్.